నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా. తాడేపల్లి పడవలరేవు వద్ద కొండవీటి వాగు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు విక్రమసింహపురి విద్యార్థుల పాదయాత్ర. రాష్ట్రంలో 42,000 పాఠశాలల్లో మార్చి 31 నుంచి బయోమెట్రిక్ విధానం అమలు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపూడి వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 30 మంది గాయాలయ్యాయి. శతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వెలగపూడిలోని నూతన అసెంబ్లీ భవనాన్ని పరిశీలించిన మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, తెలంగాణ తెదేప అధ్యక్షులు ఎల్ రమణారావులు, చంద్రశేఖర్ రావు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అసెంబ్లీలోని శశీల కేటాయింపుపై సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి యనమల ప్రత్తిపాటి అనంతరం తన చాంబారులోకి ప్రవేశించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు. రాష్ట్రంలో 42,000 పాఠశాలల్లో మార్చి 31 నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని తాడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలను పరిశీలించిన కమిషనర్ సంధ్యారాణి ఆదివారం ఆమె మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన పలు అంశాలను విలేకరులతో తెలియజేశారు. ప్రోగ్రామ్ అంతా సెట్ చేశాము. 31 మార్చ్ లోపల ఆల్మోస్ట్ 90,000 మెషిన్స్ రీచ్ అవుతాయి అన్నమాట. 1,00,000 మెషిన్స్ అన్ని జిల్లాలకి రీచ్ అవుతాయి. 100 మంది పిల్లలకి ఒక మెషిన్ అన్నట్టు, సో దట్ అది మార్నింగ్ పీక్ టైంలోనే కంప్లీట్ చేయాలి కాబట్టి ఏమి డిలేస్ అవ్వకుండా చూడటం కోసం అసెస్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఏ సిమ్ ఏ కనెక్టివిటీ బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఉంది అది ముందే అనలైజ్ చేసి ఆ సిగ్నల్ స్ట్రెంగ్త్ బేసిస్ మీద ఆ పర్టికులర్ స్కూల్స్కి సిమ్ కార్డ్స్ అలోకేషన్ చేయడం జరుగుతుంది. సో అందుకని కనెక్టివిటీ మేజర్గా ప్రాబ్లం ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. మొబైల్ పనిచేస్తే బయోమెట్రిక్ డివైస్ పనిచేస్తుంది, అక్కడ షుడ్ నాట్ బి ఎన్ ఇష్యూ. ఏదైనా రిమోట్ ఏజెన్స్ ఏరియాలో ఏమన్నా ఉంటే 1-2% ఏమైనా ఉంటుందేమో మనకి తెలియదు. ఇంకా చూడాలి, టెస్టింగ్ అంతా చేశాక మనకి వస్తున్నాము. ఫస్ట్ అన్ని హై స్కూల్స్లో పెడుతున్నాము. ఈ మంత్ ఎండ్ లోపల అన్ని హై స్కూల్స్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఈ డైట్ కాలేజెస్లోనూ, తర్వాత కమిషన్ రేట్లోనూ, ఎస్సీఆర్టీ వాటిల్లో కూడా ఫేజ్ 1 అవుతుంది. ఫేజ్ 2, ఫేజ్ 3 కూడాను విదిన్ మార్చ్లోనే కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, అందరికీ ఇది. విద్యార్థులు ఒకసారి వేస్తారు పొద్దున, ఉపాధ్యాయులు 2 సార్లు వేస్తారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు. వీటిలో వచ్చే సాంకేతిక లోపాలను అధిగమించడానికి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయటం లేదు, బికాస్ ఇట్స్ వెరీ సింపుల్ అప్లికేషన్. హార్డ్వేర్ కూడా చాలా కేర్ఫుల్గానే చూస్ చేయడం జరిగింది, అప్రాప్రియేట్ హార్డ్వేర్. కనెక్టివిటీ ఆల్సో ఈజ్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం. టెక్నికల్గా మనం ఏమన్నా ప్రాబ్లం. మార్చి 1వ తేదీ బుధవారం ఉదయం 10:20 తాడేపల్లి పడవల రేవు వద్ద కొండవీటి వాగు ఎత్తిపోతులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సభ వేదికను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పలువురు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు భద్రతా పరంగా ఏటా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తాడేపల్లి మున్సిపాలిటీ 8వ వార్డులో మంజూరైన ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను, సైడ్ డ్రైన్స్ను వెంటనే నిర్మించాలంటూ బడ్జెట్ సమావేశం నుంచి బకాయిట్ చేసిన వైసీపీ కౌన్సిలర్ దసి విజయశ్రీ తమకు కేటాయించిన నిధులను విడుదల చేయాలని, లేకపోతే తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళన ఉద్రిక్తం చేస్తామంటున్న వార్డు ప్రజలు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొయ్యగూడ మహాలక్ష్మి, కమిషనర్ శివారెడ్డి, కౌన్సిలర్ 102 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన తాడేపల్లి మున్సిపాలిటీ. మనకు అన్ని కొండలు గుట్టలు రోడ్లు కాలువలు అన్నీ ఉన్నాయి, అన్ని చేస్తున్నాం. మీరు ట్యాక్స్ వేయండి, ఇంకా వాడు గెలిచినప్పుడు ఏమి ఉండవు. ట్యాక్స్ కట్టడం కాదు, 150 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టినా వాడు గెలిస్తే పోతాడు తీసుకుని కళ్ళు చేశాడు. మా ఆలోచన 150 సంవత్సరాలు ట్యాక్స్ కట్టాడు, వాడు గెలిచాడు పోతాడు తీసుకుంటాడు చేస్తాడు. ట్యాక్స్ చెప్పండి మాకు, ట్యాక్స్ కట్టి
మినహాయించి తక్కిని ట్రాక్ చేయించుకుంటారా ఇప్పుడు ఆయన డెబ్బై ఇళ్ళు ఉన్నాయండి, మా అమ్మ రెండు ఎకరాలు పోయింది, మూడు ఎకరాలు పోయింది, కడవ దాదాపు 9 ఎకరాలు 10 ఎకరాలు ఉందిగా, మొత్తం పక్కకుండా 18 ఎకరాలు అది కడవ నాయుడు ఎంఆర్ఓ గారు. మాకు డ్రైన్ ఆగిపోయినప్పుడు ఎంక్రోచ్మెంట్ అని చెప్పేసి మేము కలెక్టర్ గారు దగ్గరికినప్పుడు ప్రతి విషయాన్ని బట్టి కూడా కలెక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారిని సర్వే చేసి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు సర్వే చేసి ప్లస్ సర్వేయర్ గారు వచ్చి కమిషనర్ గారు ఆధ్వర్యంలో, ఏఈ గారు ఆధ్వర్యంలో, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రిటర్న్గా సర్వే రిపోర్ట్ కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎఫ్ఎంబి రికార్డ్తో సహా విత్ నకలతో వాళ్ళు వచ్చి మార్క్ చేసి ఫలానా రెడ్ మార్కింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఏంటనే ఇచ్చినా కానీ అవన్నీ చూసి కూడా ఇవాళ కొంతమంది అధికార పార్టీలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు లోబడి ఇవాళ డ్రైన్ని, ఎస్సీలకు సంబంధించిన డ్రైన్ని నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. కొంతవరకు కట్టారు, అదేమనంటే కమిషనర్ గారు వీళ్ళు అంటారు మాకు పైనుంచి ఒత్తులు ఉన్నాయి అంటారు. ఒత్తుల వల్ల ఒక ఎస్సీ యొక్క నిధుల్ని ఈ రకంగా ఈ దగ్గర దగ్గర 4.5 సంవత్సరాలని ఇది వచ్చి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు, మరి ఎంఆర్ఓ గారు ఇచ్చారు, సర్వేలు ఇచ్చారు, మళ్ళీ ప్లస్ ఈ టెండర్ అప్రూవల్ అయిని మళ్ళీ దీన్ని ఎంక్రోచ్మెంట్ తీయడానికి 2 లక్షలు కూడా కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా వీళ్ళు పని చేయడానికి ముందుకు రాకపోవడం నిజంగా అక్కడ ఎస్సీలను ఎంతో బాధిస్తుంది. ఎందుకంటే ఇవాళ డ్రైన్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి మురుగు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఇది కేవలం మేము అధికారులు నిర్లక్ష్యంగా భావిస్తూ కేవలం ఎస్సీల మీద ఉన్నటువంటి ఆ యొక్క చులకన భావంతో ఇవాళ తాడేపుల్లో అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలు అనేకమైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీసివేసేసారు. ఏ అధికారులు చెప్తే తీసేశారు వీళ్ళు, ఎవరో ఇచ్చేసారు అంటే ఎస్సీల వాటిలో అంటే అంత చులకన. ఇవాళ రోడ్డు కట్టుకు వచ్చిన ప్రతి షాపును బడ్డీ కొట్టుతో సహా తీసారు. మాకు రాక వచ్చినటువంటి ఈ డ్రైన్ని, మెయిన్ డ్రైన్ ఇది ఊరికి అవుట్ ఫాల్ డ్రైన్ అటువంటిది, దీన్ని లేకుండా వీళ్ళు కేవలం కొంతమంది ఆ 2-3 ఇళ్ళ వ్యక్తుల కోసం ఇవాళ మరి ఆ యొక్క ఎస్సీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి అవుతుంది. నిజంగా ఇంత క్లారిటీకి ఇచ్చినా కానీ వీళ్ళు చేయకపోవటం దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. అలాగే కలెక్టర్ గారు రిటర్న్గా కూడా రాసిచ్చాడు ఏమని, మీరు ఎంఆర్ఓ గారు మీరు పరిశీలి చేయమని. ఎంఆర్ఓ గారు అతను వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెంకటేశ్వరరావు గారు క్లియరెన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అలా సర్వేర్ గారు వచ్చి మార్కింగ్ కూడా ఇచ్చారు. అయినా కానీ వీళ్ళు చేయకపోవటం మీరందరూ మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ కోరుకుంటుంది. అంటే 2.5 సంవత్సరాలండి ఇంతవరకు దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, క్లియరెన్స్ ఇచ్చిన. దయచేసి మా 8వ వార్డు ప్రజల కోసం మేము పోరాటం చేస్తుండగా మీరు అందరూ కూడా మాకు సహకరించి ఈ ఒత్తిడిని మరి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి, ఇంకా మళ్ళీ ఇవాళ కమిషనర్ గారు అన్నారంటే మేము అందుకనే కౌన్సిలర్గా మేము మీటింగ్ బాయ్కాట్ చేసాం ఇవాళ. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నారు, అయితే కలెక్టర్ గారి దగ్గరికి చెప్తామని చెప్పారు. కలెక్టర్ గారి దగ్గర ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు అబద్ధమైన మాటలు మాట్లాడారు, మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్దాం మాట్లాడదాం, ఇదంతా అబద్ధం. కలెక్టర్ గారు ఇచ్చినప్పుడు మీరు కలెక్టర్ గారికి ఏం సమాధానం ఇచ్చారు? ఇవన్నీ ఏంటంటే నాంచడానికి చేసే పనులుగా మేము భావిస్తూ. తాడేపల్లి మండల సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చిన పలువురు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఎండాకాలం దృష్ట్యా కరెంటు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ పూర్తి చేయాలని ఎలక్ట్రికల్ అధికారులను కోరిన ఎమ్మెల్యేలు. వాట్సాప్ వచ్చిన తర్వాత ఎవరు ఏ గ్రామంలో పనిచేస్తారు, వీళ్ళు ఎలక్షన్ చేయగల అందరూ కూడా చాలా అంటే బాధ్యత అనేది చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయింది. మళ్ళీ పని చేయకుండా గతంలో తప్పించుకోవడానికి లేదు అసలు. మీరు డైరెక్ట్ సీఎండి ఏం గారితో మాట్లాడుతున్నాడు అంటే ఎంత సీరియస్ గా వాళ్ళు ఉన్నారు అనేది గమనించుకోండి. సీఎండి గారు ఆలోచిస్తే తప్ప మీరు చేయాలి ఏమన్నాడు, ఏరియల్ సార్ అన్నాడు. ఏరియల్ సార్ అంటే నిజంగా మీ అప్పుడు లేరు, మీరు అధికారంలో లేరు, మీరు అధికారంలో మీ గ్రామాలు
పెంచిన ఆటో ఛార్జీలను తగ్గించి డ్రైవర్లకు న్యాయం చేయాలని పలు ఆటో సంఘాల నాయకులు డ్రైవర్లతో కలిసి స్థానిక లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం సిఐటియు నాయకులు ఎన్ శివాజీ మీడియాతో మాట్లాడారు. రవాణా వాహనాలపై అన్ని రకాల ఫీజులు పెనాల్టీలు విపరీతంగా పెంచారు. 29/12/2016 నుంచి పెంచిన ఫీజులు అమలు చేయాలని చెప్పి 31/32 జివో ఇచ్చింది. ఈ జివో ఇవ్వటం వల్ల రవాణా వాహనాలు ఇవి కూడా తిరిగే పరిస్థితి కనపడతలేదు. ఇప్పటికే ఇన్సూరెన్సులు ఫీజులు ఇతర ఫీజులన్నీ కూడా ట్యాక్సులు పెంచారు. మరి ఈ రవాణా వాహనాలపై ఫీజులు పెనాల్టీలు పెంచడం వల్ల మరి అనేక మంది డ్రైవర్లు ఇవాళ జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియుగా అన్ని యూనియన్లు కలుపుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మన గుంటూరు జిల్లాలో కూడా నిరసన తెలియజేసి ఎంపీ గారికి కూడా ఈ రోజున మెమో రావడం ఇవ్వడం జరుగుద్ది. విక్రమసింహపురి యూనివర్సిటీలపై జరుగుతున్న అవినీతి అక్రమాలు అంచనాలను పూర్తి స్థాయి ప్రభుత్వ దర్యాప్తులు జరిపి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అక్రమాలకు కేంద్ర బిందువైన రిజిస్టర్ శివశంకర్ని తొలగించాలని జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి చందు తెలియజేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులు నెల్లూరు నుంచి హైదరాబాదులో ఉన్న పవన్ కళ్యాణ్ని కలిసి వినతి పత్రం అందచేయుటకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలియజేశారు. అవినీతి రహిత పరిపాలనను అందిస్తానికి కంకణం కట్టుకొని వచ్చానని చెప్పుకుంటున్న చంద్రబాబు గారికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం. జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి, విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి జరుగుతున్న అక్కడ అన్యాయాలని అవగతలని వాటి గురించి కొంతమంది స్టూడెంట్స్ విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి నెల్లూరు పట్టణం నుంచి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్కి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి కలిసి వాళ్ళకి ఒక వినతి పత్రం ఇవ్వడానికి అందులో భాగంగా గుంటూరుకి చేరుకున్నారు. ఇక్కడ ఉన్న సుధీర్ అన్న టీం. అసలు విషయం ఏంటంటే అక్కడ రిజిస్టర్ శివశంకర్ గారు అండ్ వీసీ రాజా రామిరెడ్డి గారు, అంతకుముందు వీసీ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన 100 కోట్ల స్కామ్ గురించి వీళ్ళు విద్యార్థులు బట్టబయలు చేయడానికి బయలుదేరిన ఈ పాదయాత్రలో ఇంతవరకు వారం రోజుల నుంచి ఇంత మండు టెండర్లో వాళ్ళు చేస్తున్న పాదయాత్రకి ఈసుమెత్తు కూడా స్పందించని ప్రభుత్వాలని ఏమనాలి? ఇంకెంతకాలం ఈ ప్రభుత్వం యొక్క నమనకాండ? సూటిగా ప్రశ్నిస్తున్నాం జనసేన నుంచి. ప్రభుత్వం ఉన్నదే ప్రజలకున్న కట్టుబాటు, వాళ్ళకున్న విధానాలని, వాళ్ళకున్న కోరికలను తీర్చడానికి. అయితే వీళ్ళు చేస్తున్న అక్రమాలకు కానీ అవినీతిని కానీ ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా అణచివేస్తున్నారు. ఈ కాలం చెల్లుతుంది, ఇంకో 2 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు గారు రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు. దయచేసి విద్యార్థులు వాళ్ళ చదువు కోసం వాళ్ళు అడుగుతున్న చాలా న్యాయమైన డిమాండ్ల్ని మీరు ఎందుకు తీర్చలేరు? దయచేసి ఆలోచించండి. గంటా గారు, మీరు పార్టీలు మారుతూ ఉంటారు, పదవులు పొందుతూ ఉంటారు, మీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకు మటుకి మీ నీచమైన రాజకీయాలు చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. దయచేసి మీరు ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. ఇంకా 2 ఏళ్ళు మాత్రమే, ఈ ముచ్చట తీర్చుకోండి. దయచేసి ఇప్పుడు మా నెల్లూరులో 2008 విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రారంభించారండి. ప్రారంభానికి ముందు నుంచి ప్రారంభిస్తారని తెలిసినప్పటి నుంచి మేము విద్యార్థులుగా చాలా సంతోషించాము. మంచి విద్యని అందించగలిగే యూనివర్సిటీ మన నెల్లూరులో పెట్టడం చాలా సంతోషము. మంచి భవిష్యత్తుని మన జిల్లావాసులకి అందిస్తున్నారని చాలా సంతోషించాము. కానీ ఈ 8 సంవత్సరాల్లో అక్కడ అభివృద్ధి కంటే, చదువు కంటే అవినీతే బాగా ముందంజలో పరిగిస్తూ ఉందండి. ఇప్పటి వరకు యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల పైన అవినీతి జరిగిందండి. కానీ ఇంతవరకు గవర్నమెంటు, ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు, కనీస దర్యాప్తుకు కూడా ఆదేశించడం లేదు. ఇప్పుడు పనిచేస్తున్న రిజిస్ట్రారు చర్యలు రోజు రోజుకి వికృతంగా తయారయ్యాయండి. విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలు, ప్రైవేటు కాలేజీ వాళ్ళతో కుమ్మక్క అయ్యి విద్యార్థులను ఫెయిల్ చేయడము, కొన్ని ప్రైవేటు కాలేజీలతో టైఅప్ అయ్యి వాళ్ళకి పర్సంటేజీలు, పాస్ రిజల్ట్ ఎక్కువ ఇవ్వడము, మరియు నియామకాలని, అకాడమిక్ కన్సల్టెంట్ని వెంటనే డబ్బుల కోసం కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి పాత వాళ్ళని తొలగించడము, ఎగ్జామ్స్లో కొన్ని ప్రైవేట్ కాలేజీలకు సెల్ఫ్ సెంటర్లు ఇచ్చి 4 కోట్ల రూపాయలు ప్రతి సెమిస్టర్కి దండుకుంటూ ఉన్నారండి. ఈ విధంగా 2.5 సంవత్సరం నుంచి అతను ఒక ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్లోనే 25 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసే లంచం తీసుకున్నారు. మరియు కొన్ని ప్రైవేటు కాలేజీ వాళ్ళతో పాస్ పర్సంటేజీలు ఎక్కువ ఇవ్వడానికి
దాంట్లో కూడా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు నిర్మిస్తే అవి 3 కోట్ల విలువ చేసే విధంగా కూడా లేవండి. అంత నాసిరకంగా నిర్మించారు. మేము 1.5 సంవత్సరం నుంచి భవనాల నాణ్యతను పరీక్షించమని గవర్నమెంట్కి ఎన్ని తప్పాలు మేము రిప్రజెంట్ చేసినా కూడా అసలు పట్టించుకోవడం లేదండి. ఇదే కాకుండా పాత వీసీ రాజారామిరెడ్డి గారు, పాత రిజిస్ట్రార్ నాగేంద్ర ప్రసాద్ హయాంలో కూడా భారీ అవినీతి అక్రమాలు జరిగినాయండి. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ నియామకంలో అయితే 33 సంవత్సరాల పంచాయతీరాజ్ శాఖలో సమర్థవంతంగా నిధులను అంకితభావంతో నిర్వర్తించి ఏపీఐ మినిస్ట్రియల్ ఎమ్మెల్సీస్ అసోసియేషన్ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షునిగా ఉద్యోగ వర్గాల సమస్యలను చక్కగా పరిష్కరించిన శ్రీ జాస్టే రామచంద్రరావుకి పదవీ విరమణ సత్కరించారు. రాజకీయాల్లో ఒక నీతి నిజాయితీకి పెట్టిన పేరు శ్రీ రాయపాటి శ్రీనివాసరావుకి, అదేవిధంగా మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి సోదరిమణి కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు నూజివీడు ఉపాధి హామీ పనుల విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శివాజీ గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకోసంలో 21వ సారి అర్జీ ఇచ్చినా తమ కుటుంబానికి న్యాయం జరగకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నూజివీడు మండలం 2 సంవత్సరాల క్రితం వితౌట్ రీజన్తో ఆ ఏపీడీ గారికి నేను అనుకున్న పని వాళ్ళు అనుకున్న పని చేయలేదని చెప్పి, అంటే వాళ్ళకి ఫ్రాడ్ కోఆపరేట్ చేయాల, మస్టర్లు రాజేస్తారు, నేను బిల్లులు చేయాలండి పని చేస్తా. ఆ విధంగా చేయనందుకు నన్ను అనవసరమైన కారణాల్లో ఎక్కించి ఉద్యోగం తొలగించారు. అక్కడ కలెక్టర్ గారికి పిటిషన్లు పెట్టుకున్నా, అది పెండింగ్లో ఉంది. మా మిస్సెస్ కూడా అదే మండలంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సేమ్ ఆవుని టార్గెట్ చేసి ఆవుని టెర్మినేట్ చేశారు. ఇద్దరిని ఉద్యోగాలు తీసారు. కారణాలు లేవండి, ఒక్క కారణం కూడా లేదు. మమ్మల్ని మా మిస్సెస్ని 31 ఎలిగేషన్స్ పెట్టి తొలగించారు. సబ్ కలెక్టర్ గారితో ఒకసారి ఎంక్వైరీ జరిగింది, ఒక్క ఎలిగేషన్ కూడా ప్రూవ్ కాలేదు. అన్ని ఫాల్స్ ఎలిగేషన్సే మొత్తం రాయేసి కలెక్టర్ గారితో చెప్పుకున్నా పరిష్కారం అవ్వదు. నా సమస్య ఇంకెవరికి చెప్పుకుంది నేను, ఇంకా దేవుడికి చెప్పుకుందామని వెళ్తున్నాను నేను ఇక్కడ చేసేది. ఏమండి, ఒక ఇంట్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే అన్ఇన్స్పెక్టర్ ఇద్దరు ఉద్యోగాలు తీయాల్సి ఏమవుతామండి? కారణం చూపించి తీయండి, తీయండి ఉద్యోగం. తప్పు లేదు, తప్పు చేయకోకుండా అండి పనిష్మెంట్. డిగ్రీ చదువుకుంటే మాకు వచ్చినాయండి ఉద్యోగాలు, ఊరికే దారదత్తంగా ఇవ్వలేదు ఆ పీడీ గారు కానీ ఎవరు కూడా. మాకు కష్టపడి చదువుకుంటే ఆ మెరిట్ వస్తే ఉద్యోగాలు వచ్చింది. పిచ్చి మొక్కలు పీకినట్టు పీకేశారండి మా ఉద్యోగాలు, ఏ రీజనో లేదు. 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి ఈ అప్లికేషన్తో 13 అప్లికేషన్స్ అండి నేను పెట్టుకున్నాయి. దేనికి దానికి ఎంక్వైరీలు రాస్తారు, ఒక ఎంక్వైరీ జరగదు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.